భారతదేశ సాంప్రదాయ కళని కాపాడుకోవడం మన బాధ్యత. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ దుర్గాలమ్మ చెట్టు దగ్గర ప్రాంగణంలో కమిటీ అధ్యక్షులు దనిశెట్టి తులసి, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు గొంతిన అనిల్ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం నిర్వహించారు. ముందుగా పిల్లలు స్థానిక దుర్గమ్మల్ని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మరియు బీజేపీ నాయకులు తోట నాగేష్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో విద్యను బోధించే గురువులే గాని కూచిపూడి నాట్యాన్ని నేర్పించే గురువులెక్కడ, మా గమ్యమెటు అని సతమతమవుతున్న కూచిపూడి కళాకారులు ఒకచేత భరతుని నాట్య శాస్త్రామృతం, మరొక చేత నందికేశ్వరుని అభినయ దృక్పథామృతం రెండింటినీ జోడించి ఒక వరప్రసాదంగా అందించిన ఘనత టీచర్ దీపికకి దక్కిందని చెప్పారు. అలాగే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, చిన్న వయసులోనే పిల్లలు కూచిపూడి నృత్యంలో ఓనమాలు నేర్చుకుని రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పిల్లలకి ఇంతటి ప్రోత్సాహం ఇచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ మెంబర్లు, గ్రామ పెద్దలు, యూత్ మరియు పార్టీ నాయకులు, మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.